జగన్మోహన్ అలా తిడుతుంటే తిట్టలేక కాదు, నేను చాలా బలంగా తిట్టగలను. నాకేమనిపిస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తొస్తారు, నాకు వాళ్ళ ఆడపడుచులు గుర్తొస్తారు. నేను ఒక మాట అనేయగలను, చాలా బలంగా అనేయగలను. ఆయన పిల్లలు గుర్తొస్తారు నాకు. మీరంటే బాధ్యత రహిత్యంగా మీరు అనేయగలరు, నేను అలా అనలేను. ఎందుకంటే నాకు మీ ఇంటి ఆడపడుచులు, మీ తల్లు, నాకు అందరు గుర్తొస్తారు. ఒక మాట మాట్లాడాలండి. ఎప్పుడు పాలిటిక్స్ లో ఒక యుద్ధంలో గాని, ఇంక్లూడింగ్ ఫ్యాక్షన్ యుద్ధాల్లో కూడా మాఫియా వాళ్ళు కూడా ఆడవాళ్ళ జోలికి ఎప్పుడు రారు. మగవాళ్ళు మగాళ్ళు మాట అనుకుంటారు. మధ్య యుగాల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన ఆడవాళ్ళని ఏదైనా చేశారేమో, కానీ మన దేశపు రాజులు ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి మహానుభావులు ఎప్పుడు విదేశాల నుంచి దురాక్రమణదారులు వస్తే వారి పాలకుల్ని, వారి ఆడవారిని ఎప్పుడు ఒక్కసారి కూడా చేయలేదు. ఇది మన దేశ సంస్కృతి. ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడితే ఈ వైఎస్ జగన్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా, 3-4 సంవత్సరాలుగా నేను మాట్లాడుతుంది భవన నిర్మాణ కార్మికుల గురించి, నేను మాట్లాడుతుంది ఆడపడుచుల భద్రత గురించి, నేను మాట్లాడుతుంది యువతకి ఉపాధి అవకాశాలు అడగడానికి, లేదంటే పోలీస్ అధికారులకి సకాలంలో ఉద్యోగాలు రావట్లేదు, టీఏలు డిఏలు, లేదంటే ఒక సరెండర్ లీవ్స్కి డబ్బులు పే చేయమని, లేదా స్కూల్స్ ఓపెన్ అయిపో సరిగ్గా ఉండకపోతే క్లోజ్ చేస్తుంటే స్కూల్ పిల్లల సంబంధించి కానీ, ఎప్పుడు ప్రజా సమస్యల మీద తప్ప ఏ రోజు వ్యక్తిగతంగా ఆయన ఒక మాట అన్నారు. ప్రాణాలకి తెగించున్న నాకు నా బిడ్డను అనిపించిన, నా భార్యను అనిపించిన, నా తల్లిని తిట్టించిన, నువ్వు విలువలు లేనివాడు జగన్, నువ్వు క్రిమినల్ జగన్. నువ్వు మా దురదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయ్యావు అంతే. ఎస్ఐల్ని పోలీసుని కొట్టే నువ్వు డీజీపీని పోలీస్ వ్యవస్థని శాసిస్తుంటే చీ ఎదవా బతు కనిపిస్తుంది. అంటే జగన్ ఎప్పుడన్నా సరే ఒక్కసారి మీ సతీమణి మేడం భారతి గారిని అడగండి. ఎప్పుడన్నా సరే ఇన్నిసార్లు మీరు అన్నప్పుడు ఒక్కసారి నా భారతి మేడం గారిని మేము ఎంత మర్యాదగా మాట్లాడు, అసలు ఆవి గురించి ప్రస్తావన కూడా తీసుకురాం. మీ వ్యక్తిగత జీవితం అది, ఆవిడ రాజకీయాల్లో లేరు, ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. నేను ఈ రోజున చెప్తున్నా జగన్, నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు జగన్, నువ్వు సంస్కారహీనుడివి జగన్. నీ అంత సంస్కారహీనుడు ముఖ్యమంత్రి పదవికి తగడం. ఒక మామూలు గృహిణి, ఇంట్లో కూర్చొని పిల్లల్ని పెంచుకునే ఒక గృహిణిని ఇంత నీచంగా జగన్, ఎంత నీచపు స్థాయి అంటే జగన్, ఒక ముఖ్యమంత్రిగా దిగజారిపోయే జగన్, నువ్వు ఇంత నీచత్వానికి నువ్వు వెళ్ళిపోతావు నేను అనుకోలేదు జగన్. నేను అంత నీచత్వం, అంత సంస్కారహీనుడు జగన్ నువ్వు.